terms of the new policy, and also the fact that if the population, Vijayawada, they have clearly said that Visakhapatnam, I think, is less than 20 lakhs. Population, Anthony? Population 21.5. Vijayawada? I think is less. But total viability is less. Total viability is less than viability in terms of the new these things. So government of Andhra Pradesh, వాళ్ళు ద నోట్ ప్రకారం దే ఆర్ ప్రిపేర్ టు గో ఇన్ ఫర్ లైట్ రైల్వే అన్నట్టు అనిపిస్తుంది మనకి. కాబట్టి మనం ఒక డిస్కషను ఆంధ్రప్రదేశ్తో, వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ వాంట్? వీ షుడ్ నో దట్. మీరు ఏమైనా చెప్తారా దీని మీద? ఐ వాంట్ టు సప్లిమెంట్ సార్. ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, వాళ్ళు మనకి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇస్తా అన్నారు. 2014లో యాక్ట్, రియార్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసినప్పుడు అది వైబిలిటీ న్యూ యాక్ట్ సార్. ఎనీ యాక్ట్ దాంట్లో ప్రొవిజన్స్ అన్నీ మీరు న్యూ యాక్ట్లో ప్రొవిజన్ వస్తే దానికి అప్లై చేస్తూ ఉంటారు. దే కాంట్ సే 2004లో మెట్రో పాలసీ, న్యూ మెట్రో పాలసీ ఏమి రాలేదు. 2014లో మనకి వాళ్ళు మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ విజయవాడకి, వైజాగ్ ఇస్తా అన్నారు సార్. ప్రపంచవ్యాప్తంగా టుడే ఎనీ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్, కానీ ఇంతవరకు అప్రూవల్ లేదు. ఆ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్టు వైబిలిటీ ఉన్నాయి వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేవు. అంటే 4-5 ప్రాజెక్ట్స్ కన్నా మొత్తం ప్రపంచం మొత్తంలో ఇప్పుడు హైదరాబాద్ ప్రాజెక్ట్, హైదరాబాద్ మెట్రో, ఈజ్ ఇట్ వైబుల్? 100% ఇట్ ఈస్ నాట్ వైబుల్ సార్. 99% ఆఫ్ ది మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్, దే ఆర్ నాట్ వైబుల్ అట్ ఆల్. వై మా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి అది మెట్రో రైల్ ప్రాజెక్ట్ వైబిలిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు, స్టేట్ వైబుల్ అవుతుందని మీరు స్టేట్ సెపరేట్ చేశారా? ఇక్కడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ వైబుల్ వైబిలిటీ, ఫైనాన్షియల్ వైబిలిటీ లేదని మీరు డినై చేయడానికి. సో ఐ అగ్రీ విత్ హిమ్, ఐ అగ్రీ విత్ హిమ్. మన స్టేట్ని డివైడ్ చేసేటప్పుడు ఇది టోటల్గా అన్వైబుల్ స్టేట్ అవుతుంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతుంది, క్రిపిల్ అవుతుంది అన్నా కూడా ఫోర్స్డ్గా దే హ్యావ్ పుట్ ద సెపరేషన్ అనర్స్. సో అది ఇస్తూ వాట్ ఎవర్ దే కమిటెడ్ సబ్సిక్వెంట్గా యూ కాంట్ గో బ్యాక్. ఆ ప్రామిస్ నెంబర్ టూ సార్, ఇక్కడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి చెప్తున్నా. ఇక్కడ ఎల్ఆర్టీకి మెట్రోకి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద గేజ్. ఇప్పుడు స్టాండర్డ్ గేజ్, మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ అని 3 గేజెస్ ఉంటాయి. మెట్రో గేజ్ వచ్చేసరికి యూ హ్యావ్ ఎ బ్రాడ్ గేజ్, అదే ఎల్ఆర్టీ వచ్చేసరికి యూ హ్యావ్ ఎ స్టాండర్డ్ గేజ్, యూ హ్యావ్ ఎ మీటర్ గేజ్. సి మోనోరైల్లో ట్రాన్సిట్ అని ఉంటాయి, లేకపోతే దానికంటే రైడర్షిప్ కెపాసిటీ తక్కువ ఉంటుంది ఎల్ఆర్టీకి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్, ఓకే, దిర్ ఇస్ నో ప్రాబ్లం. రైడర్షిప్ లేకుండా ఊరికి జస్ట్ హ్యూజ్ మెట్రో రైల్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్ఆర్టీ యాజ్ గుడ్ యాజ్ దిస్, బికాజ్ ఇన్ ఇప్పుడు టుడే బాంబేలో కూడా ఎల్ఆర్టీ ఎగ్జిక్యూట్ చేసింది మొత్తం మెట్రో రైల్ అంతా సార్. అందేరి ఘాట్కోపర్ లింక్ రోడ్లో ఏజీఎల్ఆర్, ఇప్పుడు అండర్గ్రౌండ్ మెట్రో అవుతుంది, అవన్నీ లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్సే వస్తున్నాయి. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది అర్బన్ సిటీస్లో ఎల్ఆర్టీ వస్తుంది. ఎల్ఆర్టీ అని ఇమ్మని చెప్పండి, బట్ వాట్ ది డేడ్? మనం డిపిఆర్ పంపించిన తర్వాత న్యూ మెట్రో పాలసీలో ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రైవేట్, ఒరిజినల్గా వాళ్ళు మనకి యాక్ట్లో ఇచ్చినప్పుడు ఇది ప్రైవేట్ పార్టిసిపేషన్తో చేయమని ఎక్కడ లేదు. 100% ఇట్ హ్యాస్ టు బి ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. అసలు మళ్ళీ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్న కాన్సెప్ట్ రాకూడదు, ఎందుకంటే డిఎంఆర్సీని మనం అపాయింట్ చేసాం ఒరిజినల్గా, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ని, ఢిల్లీ టు ప్రిపేర్ ద డిపిఆర్, టు ప్రిపేర్ ద డీటెయిల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ వాళ్ళు చేశారు. చేసి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తే ఫైనాన్షియల్ వైబిలిటీ లేదా మళ్ళీ వెనక్కి తిప్పించేశారు స్టేట్ గవర్నమెంట్కి. దట్ ఈజ్ టోటల్లీ మనని వాళ్ళు దీని సెకండ్ రేటెడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం మనం 100% డిమాండ్ చేయాలి మెట్రో రైల్ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్లీ కొత్త క్యాపిటల్ సిటీ కూడా. మీరు మెట్రో రైల్ అయిపోతే కొత్త క్యాపిటల్ సిటీ ఎలా డెవలప్ అవుతాయి అమరావతి మంది? సో సార్ బిజీవాడ్ని అమరావతి దాకా ఎక్స్టెండ్ చేస్తూ అది ఆన్ ద కంట్రీ దే షుడ్ కనెక్ట్ టు అమరావతి సిటీ చేసి సార్ దీన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు శాంక్షన్ చేయాలి. ఇది ప్యూర్లీ డిస్క్రిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ ఈస్ దేర్ కమిట్మెంట్. దే హ్యావ్ టు శాంక్షన్ దీస్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ వితౌట్ టెల్లింగ్ వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియలీ వైబుల్ ఆర్ అన్వైబుల్. అలా చూసుకుంటే ఎన్ని ప్రాజెక్ట్స్ వైబుల్ అవుతున్నాయి? కొచ్చిన్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ వైబుల్ అవుతుందా? బెంగళూరు మెట్రో వైబుల్ అవుతుందా? చెన్నై మెట్రో, ఈవెన్ ఢిల్లీ మెట్రో ఈజ్ నాట్ వైబుల్ టుడే. హైదరాబాద్ మెట్రో ఈజ్ నాట్ వైబుల్ టుడే. యూ ఆస్క్ ఎల్ఎన్టి వెదర్ ఈజ్ ఇట్ వైబుల్, ఇట్ ఈస్ నాట్ వైబుల్. సో ఇక్కడ మనం చేయాల్సింది రెండు ప్రాజెక్టులు సార్. ఇక్కడ అన్కండిషనల్గా దే హ్యావ్ టు శాంక్షన్ దీస్ ప్రాజెక్ట్స్, వీ షుడ్ డిమాండ్ ఫర్ ఇట్. But the point I have made is, what does the state government want? I do not know. Do they want light railway? Do they want... Sir, sir. Generally, it is in favor of light railway.
సార్ ఇక్కడ ఏం చేశారంటే దే హావ్ అపాయింటెడ్ ద కేఎఫ్డబ్ల్యూ జర్మన్ కంపెనీని దే హావ్ అపాయింటెడ్ టు ప్రిపేర్ ద లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ దే హావ్ ఆల్రెడీ అపాయింటెడ్ స్టేట్ గవర్నమెంట్ సో దట్ ఈస్ బీయింగ్ ఫండెడ్ బై కేఎఫ్డబ్ల్యూ సో దట్ ఈస్ వెరీ క్లియర్ అది అక్కడ కరెక్ట్గానే ఉంది వాళ్ళు నౌ దే హ్యావ్ డిసైడ్ టు గో ఫర్ ఎల్ఆర్టీ ఎల్ఆర్టీ ఓన్లీ సూటబుల్ అది ప్రాబ్లం లేదు ఎల్ఆర్టీ ఇచ్చినా మనకి ఓకే ఇన్ బోత్ ద ప్లేసెస్ సో దెన్ దే హ్యావ్ టు రివైజ్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ నౌ గవర్నమెంట్ ఈజ్ యట్ టు సబ్మిట్ ద డిపిఆర్ టు సెంట్రల్ గవర్నమెంట్ డిపిఆర్ కాదు ఈవెన్ పిపిఆర్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆల్సో అది పంపించాలి రివైజ్ టు స్టేట్ గవర్నమెంట్ ఇంకా హ్యాండిల్ లేదు యాక్షన్ పెండింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ పంపించాలి మనం డిమాండ్ చేయాలి తీసుకోవాలి సాంక్షన్ సిటీ లాభం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని యా సో దిస్ ఈస్ ద పొజిషన్ అబౌట్ దీస్ ది నెక్స్ట్ వన్ ఈస్ ది నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అదేనండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు కదా అది ఇందులోను దెర్ ఈజ్ ఏ దిస్ వన్ ఐ వుడ్ టెల్ యూ ఈయన చెప్పారు కదా ఇందాక మాట్లాడింది కదా ఇందాక మాట్లాడింది నేను వన్స్ ఐ ప్రజెంట్ దీస్ ఫ్యాక్ట్స్ దెన్ వన్స్ ఐ ప్రజెంట్ ద ఫ్యాక్ట్స్ దెన్ యూ కెన్ కామెంట్ ఆన్ దోస్ థింగ్స్ ఇప్పుడు షెడ్యూల్ 13లో 11 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి ఈ 11 ఇన్స్టిట్యూషన్స్ ఇందులో 9 హ్యావ్ బీన్ శాంక్షన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ యా 9 హ్యావ్ బీన్ శాంక్షన్ నౌ 2 ఆఫ్ దెమ్ హ్యావ్ స్టిల్ నాట్ బీన్ శాంక్షన్ Now, I think those two are, because state government itself have said that there has been no progress from the state government side. Government of India gadu. One is Agricultural University at Anantapur. Some 496 acres land they have just allocated to that. Land identified chesaro ledo kuda naaku teliyadu inka. They themselves are saying, we are not in ready this one. Central University. The second one is Tribal University at Vijayanagaram. This is about 526 acres of land has just been given. ఈ రెండు వదిలేసి తతిమ 11 ప్రాజెక్ట్స్కి కూడా 9 ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్.